సూపర్గా ఉందా అన్న జగన్ పరిపాలన? గెలుస్తాడంటారా నెక్స్ట్? మరి గెలుస్తారన్నా కంపల్సరీ. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏమైనా చేశారా? ఏం లేదన్న. ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి డిఫరెన్స్? చాలా డిఫరెన్స్ ఉందన్న. చంద్రబాబు పరిపాలనలో నేను ఒక్క రేషన్ తప్పితే నాకు ఏమి రాలా. ఈ పరిపాలనలో అన్నీ వచ్చినాయి. మా ఆయనకు పెన్షన్, మాకేమో చెత్తబండి అన్ని. మరి ఎంత పథకాలు పెట్టినా ఎంత మంచి చేసినా కానీ సైకో పాలన పోవాలి, సైకిల్ రావాలి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా. కామెంట్స్ వస్తా ఉంటే వాళ్ళు చేస్తారు, మగవాళ్ళకి తిరుగుండదు ఎప్పటికైనా. అది అన్ని ఎన్ని పార్టీలు అన్ని కలిసి వస్తున్నాయి కదా. సెమ్మ జింకలు ఎన్నైనా రావచ్చు, జింకలు 100 ఉన్నా సింహం ఒక్కటి చాలు. జింకలు 100 ఉన్నా సింహం ఒక్కటి చాలు. సింహాన్ని చూసి పారిపోవాల్సిందే. చెప్పండి, ఎలా ఉంది గవర్నమెంట్? ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు పలిపిన సూపర్ బాగుందండి, చాలా బాగుంది. చదువుకున్న పిల్లలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, ఎవరికైనా చాలా చాలా సూపర్ గా ఉంది. పథకాలన్నీ సోమరిపోతం చేయడానికి ఇస్తున్నారని కాదండి, మధ్యతరగతి వాళ్ళని ఇంకా డెవలప్ చేయడానికి పథకాలు ఉపయోగపడతాయి. మధ్యతరగతి వాళ్ళకి చాలా, మహిళలకు కానివ్వండి, చిరు వ్యాపారాలకు కానివ్వండి, చిన్న వ్యాపారస్తులకు కానీ, పెద్ద వ్యాపారం ఎవరికైనా ఈ పథకాలు చాలా ఉపయోగపడుతున్నాయి. పిల్లలు ఇంకా బాగా చదువుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వచ్చిన తర్వాత ఇంకా స్టడీ పెరిగింది పిల్లలకి. స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు ఇంకా పెరిగారు. కాలేజీల్లో కానీ ఇంకా బాగుంది, అద్భుతంగా ఉంది. విద్య కానీ, ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ చాలా సూపర్, అద్భుతంగా ఉంది. పల్లెలు 170 సీట్లకి ఎన్ని సీట్లు వస్తాయి? 175 వస్తాయి. 175కి 175 గ్యారంటీ.